టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రారంభించిన సంక్షేమ పథకాలు అద్భుత ఫలితాలను ఇస్తున్నాయి. కేసీఆర్ కిట్ పథకంతో పాటు ప్రభుత్వ ఆసుపత్రులలో మెరుగైన వైద్యం అందుతుండటంతో రాష్ట్రంలో మాతా శిశు మరణాలు భారీగా తగ్గాయి. ప్రస్తుతం ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే 50% ప్రసవాలు జరుగుతుండగా తల్లి బిడ్డల రక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. తల్లి బిడ్డ సంరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు అద్భుత ఫలితాలను ఇస్తున్నాయి. ఆరోగ్య సూచీల్లో అగ్రస్థానానికి చేరుకొని తెలంగాణను ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుపుతున్నాయి. ప్రసూతి, నవజాత శిశువులతో పాటు 5 ఏళ్లలోపు చిన్నారుల మరణాలను అరికట్టడంలో ప్రభుత్వం గణనీయమైన వృద్ధిని సాధించింది. పేదరికం, రవాణా, వైద్య సౌకర్యాలు అందుబాటులో లేక గతంలో మాత శిశు మరణాల రేటు అధికంగా ఉండేది. రాష్ట్రం వచ్చాక ప్రభుత్వం తల్లి బిడ్డల రక్షణకు పెద్దపీట వేయడంతో ప్రభుత్వ దవాఖానాల్లో ప్రసవాలు పెరిగి మాత శిశు మరణాలు తగ్గాయి. గడిచిన 7 ఏళ్లలో వైద్యారోగ్య శాఖలో గణనీయమైన మార్పులు వచ్చాయి. ఇందుకు జాతీయ గణాంకాలు అద్దం పడుతున్నాయి. 2014 నుంచి 2021 వరకు మాతా శిశు మరణాలు రికార్డు స్థాయిలో తగ్గాయి. చిన్నారుల వ్యాక్సినేషన్లో దేశంలోనే తెలంగాణ అగ్రస్థానంలో ఉన్నది. ప్రభుత్వ దవాఖానాల్లో ప్రసవాల సంఖ్య కూడా 50% దాటింది. సర్కారు దవాఖానాల్లో ప్రభుత్వం మెరుగైన సౌకర్యాలు కల్పిస్తున్నది. లేబర్ రూమ్స్ ను పెంచి మెటర్నల్ ఐసీయూలను ఏర్పాటు చేసింది. గర్భిణులను దవాఖానాకు ఇంటికి చేర్చేందుకు 102 పేరిట అమ్మఒడి వాహనాలను ఏర్పాటు చేసింది. 2017లో ప్రారంభించిన కేసీఆర్ కిట్ పథకం తల్లి బిడ్డకు వరంగా మారింది. ప్రభుత్వ దవాఖానాల్లో సాధారణ ప్రసవాలు పెరిగి సీ సెక్షన్ ఆపరేషన్లు తగ్గాయి. దేశంలోనే మొదటిసారి తెలంగాణ మిడ్వైఫరీ వ్యవస్థను ఏర్పాటు చేసి సాధారణ కాన్పులు జరిగేలా చేస్తున్నది. నవజాత శిశు సంరక్షణ కేంద్రాలను ఏర్పాటు చేసింది. వాటి సంఖ్యను 22 నుంచి 42కు పెంచుతున్నది. కరోనా థర్డ్ వేవ్ ముంచుకొస్తున్నదనే సూచనలతో చిన్నారులను కాపాడుకునేందుకు ప్రభుత్వం పీడియాట్రిక్ బడ్జెట్ పేరిట 133 కోట్ల రూపాయల నిధులు విడుదల చేసింది. 33 జిల్లాల్లో 5000కు పైగా పడకలు ఏర్పాటు చేసి 1,326 ఐసీయూ బెడ్లను సిద్ధం చేసింది. అవసరమైన వైద్య పరికరాలు, సర్జికల్ అండ్ కన్స్యూమబుల్స్ కొనుగోలు చేసింది. ఇమ్యూనోగ్లోబులిన్స్, యాంటీబయాటిక్స్, స్టెరాయిడ్స్ అందుబాటులో ఉంచింది.